ఊహించను సృష్టించిన జేడి లక్ష్మీనారాయణ టీడీపీ వైపు అడుగులు ఊహాగానాలకు తెరపడింది. ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. జేడి లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారా లేక ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసి నడిపిస్తారా అన్న అంశాలపై ఒకటే చర్చ. ఎట్టకేలకు ఆ చర్చ ముగిసింది. లక్ష్మీనారాయణ తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. సొంతంగా పార్టీ పెట్టలేదు, ఉద్యమ సంస్థను ఏర్పాటు చేయనూ లేదు, ఇప్పటికే ఉన్న లోక్ సత్తా పార్టీలో చేరారు. జయప్రకాష్ నారాయణతో చేతులు కలిపారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్ సత్తా పార్టీలో చేరడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించారు, రైతు సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒకనొక దశలో బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. ఇక 2-3 రోజులుగా ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, వందే మాత్రం, జనధ్వనిలో ఏదో ఒక పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన భారీ ట్విస్ట్ ఇచ్చారు. అయితే జేడి లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడే గుసగుసలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ కు కమ్యూనిటీ పరంగా చెప్పడానికి లక్ష్మీనారాయణను రంగంలోకి దింపుతున్నారన్న వదంతులు వ్యాపించాయి. కానీ ఆయన తాను వేరే పార్టీ పెడతా అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారి అన్ని ఉడిగిపోయిన కొత్త పార్టీ ఒకటి తెర మీదకు వచ్చింది. అదే లోక్ సత్తా. లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ తన పార్టీని టేక్ ఓవర్ చేయమంటూ జేడి లక్ష్మీనారాయణకు ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. లోక్ సత్తా అంటే ఎన్ని ఆశయాలు వెల్లడించినా ఓ సామాజిక వర్గ బంధాలు ఉన్న పార్టీ అని కనిపించని ముద్ర ఉంది. పైగా దానికి మీడియా టైకూన్ పెద్ద అయిన ఆశీస్సులు ఉన్నాయని, అలాగే సినిమా రంగంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆరంభంలో భారీగా విరాళాలు ఇచ్చారని గుసగుసలు కూడా ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో లోక్ సత్తా అధినేత ఏ విధంగా పర్యటించారో, ఏ విధంగా ప్రసంగాలు చేశారో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించడంలో తన వంతు పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. ఈ కారణంగా లోక్ సత్తా వైఖరి అనుమానాస్పదమే కాదని ఇంకోటి కాదు. అలాంటి జయప్రకాష్ నారాయణ ఉన్నటువంటి తన పార్టీని టేక్ ఓవర్ చేసుకుని నాయకత్వ పగ్గాలు తీసుకోమని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పార్టీ నాయకత్వ పగ్గాలు జేడీకి అప్పగిస్తారట, పైనుంచి సలహాలు సూచనలు జేపీ అందిస్తారట. అంటే లోక్ సత్తా పార్టీకి ఇప్పటికే ఉన్న సామాజిక సంబంధాలకు తోడుగా మరో బలమైన సామాజిక బంధం కలుపుకుని దానికి మేధావులు బ్యూరోక్రాట్లు అంటూ చక్కెరపోత పూసే ప్రయత్నం జరుగుతుందన్నమాట. దానికి చంద్రబాబు అనుకూల మీడియా దన్ను ఎలాగో ఉంటుంది. ఏది ఏమైనా రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబు తర్వాత ఎవరైనా సరే, అందులో డౌటే లేదు. తాజాగా జేడి లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానమే దానికి నిదర్శనం.